యేసు ప్రభు తన జీవితంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఈ భూమి మీద సంచరించి ఆయన తన తండ్రి అప్పగించిన పని బాధ్యతను ముగించి ఆ ముగింపులోకి వచ్చినప్పుడు చివరి ఇరవై నాలుగు గంటలు గిత్సెమణి తోటలో ఆరంభమైనటువంటి ఆ వేదన ఆ శ్రమ గొల్గొత్త కొండ మీద ఆయన తన ప్రాణాన్ని విడిచేంత వరకు ఏ భరిస్తూ వచ్చాడు దాన్ని అనుభవిస్తూ వచ్చాడు వరకు మాటలు చెప్పాలి అంటే ఈ భూమి మీద ఉన్న ఏ మానవుడు కూడా అప్పటి వరకు లేక ఆయన తరువాత కానీ ఎవరు పొందనటువంటి శ్రమ ఎవరు పొందినటువంటి ఒక భయానకమైన వేదన తన శరీరంలోనూ మానసికంగానూ అన్ని రకాలుగా ఏ భరిస్తూ వచ్చాడు ఈరోజు అంత శ్రమ నొందిన ఏస్ఐ ఆయన వెళ్ళిపోయే ముందు ఏం చెప్పారో శిలువ మరణానికి అప్పగించబడే ముందు ఆయన చెప్పిన ఒక మాట ఎందుకో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను చదవండి ఒకసారి యోహాను సువార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడో వాక్యాన్ని చదువుకుందాం మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకొనుడి నేను లోకమును జయించి నేను గమనించండి మాట ఒక్కసారి నా నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను ఈ మాట చెప్తున్న వ్యక్తి ఎవరు అప్పటికే తన శరీరంలో వేదన అనుభవించుటకు ఎన్నుకొనబడిన వ్యక్తి శ్రమ బాధ వేదన వీటన్నిటినీ తన శరీరంలో రుచి చూడబోతున్న వ్యక్తి ఇక సిలువ మరణానికి అప్పగించబడుతున్న కొన్ని గంటల ముందు ఆయన చెబుతున్న మాటలయ్యి లోకములో మీకు శ్రమ కలుగుతుంది అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి ఎందుకంటే ఏ లోకమైతే మిమ్మును శ్రమ పెడుతుందో ఏ లోకములైతే మీకు శ్రమ కలుగబోతుందో ఆ లోకాన్ని నేను జయించేశాను అంటాడు ఆయన గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ మధ్య ఎవరో ఒక తమ్ముడు నన్ను ఒక మాట అన్నా మన దేవుణ్ణి సిలువ వేసి చంపితే ఇది మనకెందుకు శుభ శుక్రవారం అవుతుంది అన్నాడు నిజమే కదా మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి చంపిన రోజు మనకెట్లా గుడ్ ఫ్రైడే అవుతుంది మనకెలా శుభ శుక్రవారం అవుతుంది ఇది మనకెలా శుభం కలుగుతుంది దీని ద్వారా గమనించండి ఒకసారి ఎందుకు ఇది శుభ శుక్రవారం అయ్యింది అంటే నీవు నేను భరించవలసినటువంటి శ్రమని లేక మన మీద రుజువు కావలసినటువంటి నేరాన్ని లేక మనము బలి కావలసినటువంటి ఆ స్థితి నుంచి మనలను తప్పించి మన భారమంతా తన భుజాల మీద ఆయన వేసుకున్నాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే నేను వెళ్ళవలసినటువంటి చెరలోనికి నన్ను వెళ్ళనివ్వకుండా ఆయన ఆ కేసు తన మీద వేసుకున్నాడు ఆయన తన భారాన్ని తన మీద వేసుకున్నాడు అందుకని నన్ను విడిపించి ఆయన బందీ అయిపోయాడు నన్ను విడిపించి ఆయన శ్రమ నన్ను విడిపించి ఆయన నలుగ్గట్టుబడ్డాడు నన్ను విడిపించి ఆయన తన ప్రాణాన్ని ఫణంగా పెట్టాడు అందుకే ఇది నా జీవితానికి శుభ శుక్రవారం అందుకే ఇది నా జీవితానికి శుభం నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ మాట మనతో చెప్తున్నవాడు ఎవరయ్యా అంటే మీరు ఏ లోకంలో శ్రమ అనుభవిస్తున్నారో ఏ లోకమైతే మిమ్మల్ని శ్రమ పెడుతుందో ఏ లోకంలో మీరు శ్రమను వేదన బాధ నిందలు అనుభవిస్తున్నారో ఆ లోకమును ఎప్పటికే నేను జయించేశాను మీరు దానిలో పెద్ద కంగారు పడవలసినటువంటి అవసరం లేదు ఒక మాట మీకు చెప్పనా ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమ మనం పొందబోతున్నటువంటి శ్రమలు ఇప్పటికే పొందుతున్న శ్రమలు ఇంతకు ముందు పొందిన శ్రమలు ఏవైనా ఆయన వీటన్నిటినీ జయించిన దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక మన మీద మోపబడిన పాప భారాన్ని తన మీద వేసుకొని మనలను విముక్తునుగా చేసి మనకు ఏ భారము తెలియకూడదని మనలను అనుక్షణము ధైర్యపరుచుచున్నటువంటి దేవుడు అందుకే ఆయన అంటాడు మీకు శ్రమ కలుగుతుంది అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో లోకమంతా మరణ భయము చేత ఉంది అగ్రరాజ్యాలు సైతం చిగురుటాకుల్లా వణికిపోతూ ఉన్నాయి మరణ భయము చేత పెద్ద పెద్ద మేధావులు సైతం ఈ పరిస్థితులు అంతు చిక్కక గడగడ వణికిపోతూ ఉన్నారు ఎవరికి ఏమి అర్థం కాని పరిస్థితులు ఎందుకో ఇలాంటి భయానకమైనటువంటి దినాలలో ఈ విధంగా అందరం ఒక చోట చేరి దేవుని ఆరాధించవలసిన పరిస్థితులు లేకుండా కేసయ్య శిలువ మరణాన్ని ఎవరి గృహాలలోనే వారు ఉండి జ్ఞాపకము చేసుకోవలసిన స్థితి వచ్చింది దీని నిమిత్తమై మీరు కలవరపడకండి మీరు కంగారు పడకండి మీరు ధైర్యము విడిచిపెట్టకండి ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే ఈ లోకంలో మీకు శ్రమే కలుగుతుంది ఈ లోకంలో మీకు ఇబ్బందే కలుగుతుంది నీ శ్రమను నా శ్రమను తన భుజాన మీద వేసుకొని మనకు ధైర్యం అనుగ్రహించే దేవుడే మనం ఆరాధిస్తున్నటువంటి యేసు క్రీస్తు నేను కోరుకుంటున్నాను ఈ మాటలు ఎంతమంది వింటున్నారో వారందరికీ శ్రమలో ధైర్యం కాక ఒక మనిషి జీవితంలో శ్రమ ఏం చేస్తుంది అసలు మీకు శ్రమ కలుగుతుందని చెప్పిన ఆయన జీవితంలో శ్రమలు కలిగాయా ఆయన అనుభవించిన శ్రమలు ఆయన ఎలాగూ మలచుకున్నాడు ఆ శ్రమల వలన ఆయన ఏమి నేర్చుకున్నాడు మనకేమి నేర్పించాలనుకుంటున్నాడు అనేది ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను చదవండి మొదటిగా హెబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదో వాక్యం చదువుకున్నాను ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్న ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును ఇప్పుడు లోకంలో నీకు శ్రమ ఎందుకు కలుగుతుంది పోనీ నాకెందుకు కలిగింది శ్రమ యస్సు ప్రభు తనను తాను ప్రశ్నించుకుంటే నాకెందుకు కలిగింది శ్రమ నాకు కలిగిన శ్రమలో నేనేమి నేర్చుకున్నాను నాకు కలిగిన శ్రమ ద్వారా సంఘానికి నేను ఏ పాఠాన్ని బోధించాలనుకుంటున్నాను నాకు కలిగిన శ్రమ ద్వారా సంఘాన్ని ఏ స్థితిలో నిలిపి ఉంచాలని ఆశపడుతున్నాను నేను అని ఆయనకుగా ఆయన ప్రశ్న వేసుకుంటే పరశుద్ధి గ్రంథం ఒక చక్కటి సమాధానం చెప్తుంది ఏమంటే శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకే తగును దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజున దేవుని సంఘానికి లోకములో కలుగుతున్న శ్రమ ద్వారా సంఘము నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే మనము సంపూర్ణత వైపు అడుగులు వేయాలి ఈరోజున దేవుని సంఘానికి పరిశుద్ధత కంటే పరిపూర్ణత ప్రాముఖ్యమైనది మీరు కొంచెం జాగ్రత్తగా మరలా ఈ మాట గమనించండి పరిశుద్ధత కంటే పరిపూర్ణత ప్రాముఖ్యమైనది కారణం ఏంటి నీవు పరిశుద్ధుడుగా ఉంటే ఇంకా పరిశుద్ధుడుగానే ఉండని నీతిమంతుడుగా ఉంటే ఇంకా నీతిమంతుడుగానే ఉండని కానీ ప్రతి మనిషి సంపూర్ణుడుగా యేసు ఎదుటికి వెళ్ళి నిలబడాలి ఎందుకు అంటే మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు సంపూర్ణుడు ఆయన పరిపూర్ణుడు ఆయనలో కొంచెము కూడా ఎక్కడా లోపము లేదు పరిశుద్ధునిలో కూడా ఎక్కడో ఒక మూల పాపం దాగి ఉంటుంది పరిశుద్ధునిలో కూడా ఎక్కడో ఒక మూల దేవునికి ఆయాసకరమైన క్రియలు దాగి ఉంటాయి కానీ పరిపూర్ణుడిలో కొంచెము మచ్చ కూడా కనబడదు నూతన నిబంధన సంఘాన్ని అలాంటి ఒక సంపూర్ణత వైపు తీసుకొని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అందుకనే దేవుని సంఘానికి ఆయన నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది మీరు కంగారు పడకండి ధైర్యం తెచ్చుకోండి ఎందుకు అంటే ఈ శ్రమ ద్వారా మీరు సంపూర్ణులుగా మార్చబడబోతున్నారు ఆ సంపూర్ణత కలిగే వరకు నీవు కొంతకాలము దాగి ఉండాలి కొంతకాలము దాగి ఉండాలి గొంగలి పురుగు జాగ్రత్తగా దాచబడితే అది చక్కటి రంగురంగుల సీతాకోక విహరిస్తుంది గాలిలో ఈరోజున దేవుని సంఘానికి శ్రమ ఎందుకు అవసరం ఎస్సు ప్రభు శ్రమలను జయించారని చెప్పడానికి గల ఒక గొప్ప ఆంతర్యం ఏంటంటే ఆ శ్రమే నన్ను సంపూర్ణుడిగా చేసింది ఆ శ్రమ ద్వారానే నేను సంపూర్ణుడిగా మార్చబడ్డాను అదే శ్రమ ద్వారా దేవుని సంఘము కూడా సంపూర్ణతలోనికి రావాలి ఏమిటి సంపూర్ణత అంటే ఒక్కసారి మీరు ఎఫ్ఎస్కి రాసిన పత్రికలో దైవజనుడు పౌలు చెప్పిన ఒక మాటను మీరు చదవండి మనందరికీ బాగా తెలిసిన మాట నాలుగవ అధ్యాయం పదకొండో వాక్యం ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వాక్యం పన్నెండో వాక్యం మనమందరము పదిహేనో వాక్యం విశ్వాస విషయంలోను మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల పురుషుల మగు వరకు సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు దేవునికి స్తోత్ర క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు అంటే ఇప్పుడు దేవుని సంఘం క్రీస్తు ఎలా ఉన్నాడో ఇంకా ఆ రూపులోనికి దేవుని సంఘం రాలేదు అలా రావాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు దేవుని సంఘానికి ఏమవసరం శ్రమ అవసరం లోకంలో నీకు శ్రమ కలగడం అవసరం నీవు శ్రమ పెట్టబడ్డం అవసరం మన కొరకు ఏ శ్రమ పెట్టబడడం అవసరం అప్పుడు ఈ దేవుని పిల్లలారా ఆ శ్రమే ఆయనను సంపూర్ణుడిగా చేసింది నిన్ను నన్ను కూడా సంపూర్ణుడిగా చేస్తుంది ఎంత సంపూర్ణుడిగా నీవు మారాలట పన్నెండో వాక్యం చెప్తుంది నాలుగు పన్నెండు ఎఫస్సి పత్రిక దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు పదిహేనో వాక్యం చదవండి ప్రేమ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదు ఎవరు వలె ఉండడానికి క్రీస్తు వలె క్రీస్తు వలె ఉండడానికి క్రీస్తులా ఉండడానికి అన్ని విషయాల్లో ఎదుగు మాస్టర్ గారు నేను గంటలు గంటలు ప్రార్థన చేస్తానండి రోడ్డు మీదకి వచ్చి కొట్లాడతానండి అంటే నువ్వు ప్రార్థనలో ఎదిగావు కానీ నిన్నోరు అదుపు చేసుకునే విషయంలో నువ్వు ఎదగలేదు నేను చాలా నెమ్మదస్తుండండి చాలా సాత్వికుండండి చాలా దేన మనసు కలిగిన అండి కానీ ప్రార్థన చేయాలంటే ఐదు నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేయలేనండి దీనత్వంలో ఎదిగేవు కానీ ప్రార్థనలో ఎదగలేదుగా ఇది ఉంటే అది లేదు అది ఉంటే ఇది లేదు జాగ్రత్త ప్రియ దేవుడు పిల్లలారా క్రీస్తు వలే నీవు ఉండాలి అంటే అన్ని విషయాలలో ఎదగాలి ఎన్ని విషయాలు అన్ని ఎన్ని పరిశుద్ధ గ్రంథం ఎన్ని బోధిస్తుంది ఏ ఏ విషయాలలో ఎదిగితే నువ్వు వల్లే మార్పు చెందుతావు అన్నిట్లో నువ్వు ఎదగాలి అలా ఎదుగుతున్నాను కదండి అని నువ్వు అనుకోవచ్చు అలా ఎదుగుతున్నానని అనుకున్నప్పుడు వాక్యం అనే అర్థం ఎదుటికొచ్చి నువ్వు నిలబడితే నువ్వు ఎదుగుతున్నావో లేదో నీ మనస్సాక్షి నీ మీద సాక్ష్యం చెబుతుంది నువ్వు ఎదుగుతున్నావో లేదో సావుకుడు చెప్పనక్కర్లేదు నువ్వు ఎదుగుతున్నావో లేదు నీ తోటి విశ్వాసి చెప్పనక్కర్లేదు నీ మనస్సాక్షే నీకొక న్యాయాధిపతి నీ మనస్సాక్షే నేను గురించి సాక్ష్యం చెప్పి తీరుతుంది అన్ని విషయాలలో నువ్వు ఎదుగుతున్నావో లేదో ఈ శ్రమ లోకానికి శ్రమ ఎందుకు కలిగింది దైవజనుడిగా నేను అనుకుంటాను ఇంకా ఎక్కడైనా మనలో సంపూర్ణత వైపు అడుగులు వేయకుండా ఉన్న చోటే నిలబడిపోయిందేమో దేవుని సంఘం సంపూర్ణత వైపు పరుగులు ఎత్తలేమో ఒకసారి ఆలోచిద్దామా ఈ అంత దినాలలో ఈ భయానకమైనటువంటి శ్రమ కలుగుతున్నటువంటి ఈ దినాలలో మనం దేవుని వైపు సాగడానికి దేవుని కొరకు పరుగులెత్తడానికి సంపూర్ణత వైపు పరుగులెత్తడానికి ఈ శ్రమ మనకు అవసరమై ఉంది అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు శ్రమ కలుగకు మనపు నేను త్రోవ విడిచాను ఒకసారి ఆ వాక్యాన్ని కూడా మీరు చదవండి నూట పంతొమ్మిదో కీర్తన కీర్తనకారుడు తను వ్రాస్తున్న చక్కటి పాటలు ఈ మాట శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను అరవై ఏడవ చరణం నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఏడవ చరణం శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొని చున్నాను డెబ్బై ఒకటో ఆచరణ నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది నాకు మేలాయెను శ్రమ కలుగక మునుపు నేను త్రోమ విడిచాను ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను నిన్నటి వరకు వాక్యాన్ని అనుసరించి నడుచుకోరా అంటే ఎవరు వినలేదు ఒక చిన్న మాట చెప్తాను సరదాగా మీకు అర్థం అవడానికి నిన్నటిదాకా బయటికి వెళ్ళి వచ్చి కాళ్ళు చేతులు గడుక్కోరా అంటే ఎక్కడైనా ఎక్కడన్నా రాని అట్లాగే వచ్చి ఎగ్ మంచం మీద కూర్చునేవాడు ఇప్పుడు వద్దంటే రుద్దుతున్నారు ఈ లాక్డౌన్ లోపు ఒక్కొక్కరి చేతులు బెజ్జాలు పడిపోతాయి ఏమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కరు కాళ్ళు పుళ్ళు పడిపోతే ఏమో కడిగి కడిగి అనిపిస్తుంది అడిగిన అయినా పర్లేదు కడగండి ఒకప్పుడు చెప్పింది వినలేదు వాక్యం చెప్పింది వినలేదు శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచి తిరిగావు నీకు ఇష్టం వచ్చినట్లు తిరిగావు నీకు నచ్చినట్లు తిరిగావు ఇప్పుడు శ్రమ కలిగిన తర్వాత శ్రమ కలిగిన తర్వాత జరిగింది ఏమిటంటే ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను ఎవరా ఏమైంది అంటే బుద్ధి వచ్చిందండి నిన్నటి వరకు శ్రమ కలుగక ముందు వరకు బుద్ధి రాలేదండి ఇప్పుడు బుద్ధి వచ్చిందండి డెబ్భై ఒకటవ చరణం చెప్తుంది నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొందిట నాకు మేలయ్యింది నేను పరిపూర్ణత వైపు పరుగులెత్తాలంటే నేను నీ కట్టడలు నేర్చుకోవాలి ఆ కట్టడం నేర్చుకోమని దేవుని శావకుడు బ్రతిమాలుతున్నాడు ఇంట్లో తల్లి బ్రతిమాలుతుంది తండ్రి బ్రతిమాలుతున్నాడు భార్య బ్రతిమాలుతుంది భర్త బ్రతిమాలుతున్నాడు పిల్లల్ని తల్లిదండ్రులు బ్రతిమాలుతున్నారు ఎవరు బ్రతిమాలిన వెళ్ళలేదు ఒక్కసారి శ్రమ కలిగింది ఇప్పుడు వద్దంటే వాక్యం చదువుతున్నాడు ఎందుకని దేవుని ఎందు భయభక్తులు లేకపోతే ఏ తెగులు గుడారాన్ని సమీపిస్తుందో తెలియదు యశ్వ్రభు ముందుగానే చెప్పాడు వేల సంవత్సరాల క్రితం మీరు ఏమి కంగారు పడకండి లోకములో మీకు శ్రమ కలుగుతుంది ఆ శ్రమ మిమ్మల్ని సంపూర్ణత వైపు తీసుకొని వెళ్తుంది మరి ఆ సంపూర్ణత వైపు నీవు నేను కూడా పరుగులెత్తుదామా కొంచెమైనా మచ్చైనా కనబడకుండా కొంచెమైనా వేలెత్తి చూపడానికి అవకాశం లేనంత పరిశుద్ధత వైపు పరిపూర్ణత వైపు దేవుని సంకమ పరుగులు వేయునుగాక రెండవదిగా శ్రమ వలన కలిగే రెండవ ఆశీర్వాదం చెబుతున్నాను చదవండి ఎబ్రిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేనో వాక్యం చదవండి మన ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు గాని మనతో సహానుభవము లేనివాడు కాదు గాని సమస్త విషయములలోను సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను మనవలే శోధింపబడిన ఆయన పాపము లేనివాడుగా ఉండే ఆయన పాపము లేనివాణిగా ఉండెను గమనించండి ఈ మాట ఒక్కసారి మన ప్రధాన యాజకుడైనటువంటి మన యేసు క్రీస్తు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని అంటాడు ఇప్పుడు ఒకవేళ అయ్యా నన్ను ఎందుకయ్యా ఇంత శ్రమ పెట్టావు నన్ను ఎందుకయ్యా ఇంత బాధ పెట్టావు నాకెందుకయ్యా ఈ శ్రమలు అనుమతించావని దేవుని సన్నిధిలో ఒకవేళ మనం ప్రార్థన చేస్తే ఆయన ఏమంటాడో తెలుసా ాబు నీకంటే ముందు ఈ శ్రమలన్నీ నేను భరించాను ఈ శ్రమలో నేను సహ అనుభవము కలిగిన వాడనే దేవునికి స్తోత్రం నీవు కార్చిన కన్నీళ్లలో ఆయన సహానుభవము కలిగిన వాడు ఆయనకు ఆకలి ఏంటో తెలుసు నిద్రలేమి ఏంటో తెలుసు అయిన వారు ద్వేషిస్తున్నప్పుడు కలిగే బాధ ఏంటో ఆయనకు తెలుసు తనతో కూడా ఉన్నవారు మోసం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు ఆయన బలహీనతల ఎందు మన బలహీనతల ఎందు మన శ్రమల ఎందు సహానుభవము కలిగిన వాడు ప్రతిదీ మనకు మాదిరిగా ఆయన ఉంచి వెళ్ళాడు ఈ రోజున ఈ శ్రమ దేవుని సంఘానికి ఎందుకు అవసరమో తెలుసా ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా నీవు కూడా ఎదుటి వ్యక్తికి నీ శ్రమల ద్వారా ఒక పాఠాన్ని నేర్పించడానికి నిన్ను ఆయన శ్రమల కొలిములో నడిపిస్తాడట అందుకే నేను ఏమంటాడో తెలుసా నేను ఈ శ్రమను నీ మీదకు అనుమతించిన ఒక బలమైన కారణం ఏంటంటే నీవు కూడా శ్రమలలో సహానుభవము కలిగిన వాడిగా బ్రతకాలి అందుకే అనుమతించాను నేను ఒకసారి యశ గ్రంథం యాభై మూడవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని చదవండి ఏసైన గురించి ఒక ప్రవచన వాక్ అక్కడ వ్రాయిబడింది గ్రంథం యాభై మూడవ అధ్యాయం పదకొండవ వాక్యం అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును నీతి సేవకుడు జనుల దోషములను భరించి దోషములను తనకున్న అనుభవ జ్ఞానము చేత తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయు అనేకులను నిర్దోషులుగా చేయును గమనించండి ఒకసారి అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును అంటాడు ఇప్పుడు యేసు ప్రభు ఎవరు ఏసయ్య సేవకుడు ఎవరు ఏసయ ను ఆరాధిస్తున్న విశ్వాసి ఎవరు అంటే అనుభవ జ్ఞానము చేత ఇతరులను నిర్దోషులుగా మార్చగలిగిన సామర్థ్యత కలిగిన వాడే క్రైస్తవుడు గమనించండి ఒకసారి దేవుని సంఘం అంటే ఏ ఇబ్బందులు బాధలు లేకుండా చక్కగా వేసిన రోడ్డులో వెళ్ళిపోదాం పరిగెత్తుకొని వెళ్ళిపోదాం అనుకునేది కాదు దేవుని సంఘం దేవుని సంఘానికి ఉండవలసిన ఒక ప్రాముఖ్యత ఏమిటయ్యా అంటే నీకు అనుభవ జ్ఞానం కావాలి అన్ని విషయాలలో నీవు అనుభవాన్ని సంపాదించాలి అందుకనే అప్పుడప్పుడు నిన్ను శ్రమల కొలిములు ఆయన తీసుకొని వెళుతుంటాడు అప్పుడప్పుడు ఇబ్బందులు కొలిములో తీసుకెళ్తాడు ఎందుకు తీసుకెళ్తున్నావు అయ్యా అంటే నీవు కూడా సహానుభవము కలిగిన వాడిగా మారాలి కదా ఒకసారి శ్రమ ద్వారా నిన్ను పరిపూర్ణుడిగా చేశాను ఇప్పుడు శ్రమ ద్వారా నేను సహానుభవము కలిగిన వాడిగా చేస్తున్నాను అప్పుడప్పుడు దైవజనులు ఏసన్న గారు ఒక మాట చెప్తుండేవారు మాకు బాగా బలహీనత వచ్చినప్పుడు ఎందుకయ్యా నాకు ఈ బలహీనతను పెట్టావు ఎందుకయ్యా నన్ను నీ రోగాలు కూడా తీసుకెళ్ళావు ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితులన్నీ అనుమతించావని అడిగితే దేవుడు చెప్పారట ఇవన్నీ నీవు అనుభవించావు కనుక ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరు నీ దగ్గరకు వచ్చినా వారి కొరకు నీవు భారంతో ప్రార్థన చేయగలవు ఈ రోజున దేవుని సంఘానికి కలుగుతున్న శ్రమ ఎందుకు అవసరం అంటే ఎదుటి వారిని నిర్దోషులుగా ఎదుటి వారిని శ్రమల నుంచి విముక్తులుగా చేయడానికి దేవుని సంఘానికి అవసరం అందుకే దేవుడు శ్రమను అనుమతిస్తున్నాడు అందుకే ఒక సంఘాన్ని గురించి దైవజ్ఞనుడు పౌలు కురంది సంఘానికి లేక రాస్తూ చెప్తాడు ఒక సాక్ష్యాన్ని కురందిలకు రాస్తున్న రెండో పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వాక్యం నుండి చదువుదాం సహోదరులారా మాసితోనియా సంఘములకు మాసితోని సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయచున్నాను ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను చదువు ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను గమనించండి ఒకసారి మాట ఇది మాసి ధోనియలో ఉన్న సంఘం ఇది పెద్ద డబ్బు కలిగిన సంఘం కాదు ఒక పది మంది ఇరవై మంది ఉద్యోగస్తులు కలిగిన సంఘం అంతకన్నా కాదు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ సంఘానికి ఏ రోజు సంపాదించింది ఆ రోజే తినాలి పగలు కష్టపడి తీసుకొని వస్తే సాయంత్రం తినాలి మరలా అదే కొంచెం దాచుకొని రేపు పగలు తినాలి మరలా రేపు పగలు పనిచేస్తే రేపు సాయంత్రం తినాలి అది వాళ్ళ పరిస్థితి వాళ్ళు పేదలు కూడా కాదు నిరుపేదలు అంటే నిలువ నీడ కూడా లేనివారు కొంచెమైనా తినడానికి ఏమీ లేనివారు కానీ వారిని గురించి ఒక చక్కటి మాట వ్రాయబడింది ఏమిటో తెలుసా రెండో వాక్యంలో వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది వాళ్ళు నిరుపేదలే కానీ దాతృత్వం బహుగా విస్తరించింది దేవుని సావుకుల దగ్గరకు వచ్చి అయ్యా మేము దేవుని కొరకు ఏమైనా చేస్తాం అయ్యా మేము దేవుని కొరకు ఏమైనా చేస్తాం ప్లీజ్ మీరు వద్దనకండి ఏమైనా చేస్తాం వద్దులే మీకే సరైన లేని పరిస్థితి వద్దులే అంటున్నారు దైవజనులు మీకే తినడానికి తిండి లేదు మీరే ఇబ్బందులు పడుతున్నారు మరలా మీరేం చేస్తారో వద్దులే అంటున్నారు వీళ్ళు కానీ వాళ్ళు ఏమంటారో తెలుసా అయ్యా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నామయ్యా దేవుని పరిచర్యలో మా వంతు మేమేమైనా చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి మాకు అవకాశం ఇవ్వండి ఎందుకని అంటే అయ్యా ఆకలి బాధ ఏంటో మాకు తెలుసు పేదరికపు బాధ ఏంటో మాకు తెలుసు తినడానికి తిండి లేకపోతే ఎంత అలమటించుకోవాలో మాకు తెలుసా బాధ మా దేవుని సేవకులు అలా ఉండకూడదు మా తోటి విశ్వాసులు అట్లా ఉండకూడదు మా ఇరుగు పొరుగు వారు అలాంటి ఆకలి బాధలో ఉండకూడదు అయ్యా మాకే చాలి చాలని స్థితి కానీ మేము ఎవరికో పెట్టాలనే ఒక తపన మా గుండెల్లో ఉంది ఒకసారి ఆలోచించండి ఆకలి బాధ మనకెవ్వరికి తెలియంది కాదు ఈ శ్రమట సహానుభవాన్ని నేర్పిస్తుంది ఆకలి బాధ ఏంటో నీకు తెలిసేటట్లుగా చేస్తుంది శ్రమ ఎదుటివాడి బాధ ఏంటో నీకు తెలిసేటట్లుగా చేస్తుంది శ్రమ ఒకవేళ నీకు ఇప్పుడు కలిగిన ఈ శ్రమ ఎందుకు చేసిందని కంగారు పడుకు నీకు సహానుభవము నీకు సహానుభవము నేర్పించడానికి దేవుడు అనుమతించాడు ఈ సంగతి ప్రయ దేవుని పిల్లలారా ఒక దైవజనుడిగా కోరుకుంటున్నాను శ్రమ మనల్ని సంపూర్ణులుగా చేయాలి శ్రమ మనలను సహానుభవము కలిగిన వారిగా చేయాలి మన మరొక నేను చెప్పి ముగిస్తాను చదవండి హిబ్రిల్ కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం టిబ్రిలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకోలేను తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు దేవునికి స్తోత్రం తాను పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడట అంటే అర్థం ఏంటంటే ఎందుకు ఇప్పుడు నీకు శ్రమ వచ్చింది ఈ మాటను ఒక్కసారి రివర్స్లో చదువుకోండి శ్రమ ఎందుకు వచ్చింది వారి అవిధ్యేయత వలన వారికి శ్రమ వచ్చింది అంతే ఇప్పుడు నువ్వు ఏమి నేర్చుకోవాలని ప్రభు అనుకుంటాడో దానికి సంబంధించిన శ్రమని అనుమతిస్తాడు ఆ శ్రమ వలన నీవు నేర్చుకోవాల్సింది ఏమిటంటే విధేయత నేర్చుకోవాలి విధేయత రావాలి విధేయత నేర్చుకోవాలి విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆత్మ సంబంధమైన జీవితంలో ఎందుకో తెలుసా ఘనతకు ముందు వినయం ఉంటుంది నాశనానికి ముందు గర్వము నడుస్తుంది నీలో వినయం లేకపోతే నాశనము వైపు పరుగులెత్తుతున్నావని అర్థం విధేయత లేకపోతే ఎక్కడో నీ జీవితంలో నష్టాన్ని కొను తెచ్చుకోబోతున్నావు అని అర్థం నీవైనా నేనైనా విధేయత కలిగిన వారముగా దేవుని సంఘములో బ్రతకాలని నా ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అందుకనే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది మీరు ధైర్యం తెచ్చుకోండి కంగారు పడకండి ఎందుకు కలుగుతుందో తెలుసా మిమ్మల్ని విధేయులుగా మార్చడానికి కలుగుతుంది మీరు విధేయులుగా మార్చబడేంత వరకు శ్రమ మీతోనే ఉంటుంది అందుకని అపోస్తుల కార్యములో కార్యంలో ఐదో అధ్యాయం ముప్పై రెండవ వాక్యంలో వ్రాయబడిన ఒక మాట ఏంటంటే దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించే పరిశుద్ధాత్మ అంటాడు మాస్టర్ గారు చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నానండి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోలేకపోతున్నాను అన్య భాషల వరాన్ని పొందుకోలేకపోతున్నాను ఆత్మలో ఆనందించలేకపోతున్నానంటే ఎక్కడో అవిదేయతో గూడు కట్టుకుంది లోపల నీకు ఆనందం ఎక్కడ వస్తుంది అవి అహంకారం కదా నిన్ను ఏలేది అవి అహంభావంతో కదా నువ్వు నడుచుకుంటావు ఇక్కడ నీ లోపల పరిశుద్ధ ఆత్మ ఎందలి ఆనందము ఎలా కుమరించబడుతుంది విధేయత కలిగిన వారముగా మనం మార్చబడాలి అందుకనే అందుకని ఆయనేమంటాడంటే తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అంటాడు దైవజనుడు నీవు పరిశుద్ధాత్మ అనుభవాలలో సాగాలంటే ఖచ్చితంగా నీలో విధేయత ఉండాలి విధేయతతో కూడిన ప్రార్థన నువ్వు చేయాలి అవిధేయతతో కూడిన ప్రార్థన ప్రభుకి హేయమైంది అవిధేయుల ప్రార్థన ప్రభువుకి ఇంపైనది కాదు విధేయత కావాలి ఎంత విధేయత నేను తగ్గించుకున్నానండి పాస్టర్ గారు కానీ అన్నిట్లో తగ్గించుకుంటే సమాజంలో విలువ ఉండదని కొన్నిట్లో మాత్రం పెంచుకొని కొన్నిట్లో తగ్గించుకున్నానండి అంటాం ఒకసారి ఏసు ప్రభుని చూద్దామా ఆయన ఎప్పటి వరకు తగ్గించుకున్నాడో పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా మరణము పొందునంతగా అనగా శిలవ మరణము సిలువ మరణము పొందునంతగా విధేయతో చూపిన వాడై తను తాను తాను తగ్గించుకొనెను అందుచేత పరలోకమందున వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలును ఏసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైసు ప్రభు అని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్దా ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను ఎందుకు తెలుసా అందరికంటే హీనమైన మరణాన్ని ఈయన ఎంచుకున్నాడు ఇక ఈయన కంటే హీనమైన మరణం ఎవరికి ఉండదేమో అలా నాడు చాలా మందికి సిలువ వేశారు కానీ ముల పెట్టి సిలువ వేసింది ఏ సయ్యకి చాలా మందిని సిలువ వేసి చంపారు కానీ చిత్రహింసలు పెట్టి సిలువ వేసి చంపింది ఏ అసలు సిలువే ఒక శాపం ఆ శాపగ్రస్తమైన శిలువను ఎంచుకొని శాపగ్రస్తమైన సిలువ మీద శాపగ్రాహిగా మ్రాలాడాడు ఎందుకయ్యా అంటే సిలువ మరణము పొందే అంతవరకు ఆయన విధేయత చూపాడు తల మీద ముల పెట్టి గుద్దుతున్నప్పుడు నోరు తెరిచి మాట్లాడలేదు న్యాయస్థానం ఎదుట నిలబెట్టి అన్యాయమైన తిరుపతి వచ్చినప్పుడు నోరు తెరిచి మాట్లాడలేదు అధికారం ఈయనకు ఏ మరణాన్ని విధించిందో అదే మరణాన్ని మౌనముగా స్వీకరించాడు ఎన్ని చేసినా మౌనంగా సహించాడు ఎందుకయ్యా అంటే సిలువ మరణము పొందేంత వరకు ఆయన తనను తాను తగ్గించుకున్నాడు విధేయత చూపాడు కొన్నిసార్లు మన విధేయత మనలను అందరికంటే నీచమైన స్థితికి తీసుకొని వెళ్ళిపోద్ది కొన్నిసార్లు అక్కడ కూడా నువ్వు మౌనంగా ఉన్నామనుకో మౌనంగా విధేయతలో నన్ను నిలిచి ఉన్నాం అనుకో నాకెందుకు వచ్చిన గొడవ ప్రభు నన్ను హెచ్చించే వరకు నేను ఇక్కడే ఉందాం ఏసైన సైని వేసి చంపి వాళ్ళు అనుకున్నారు మేము గెలిచాం అప్పటి వరకు ఏసయ్య ఓడిపోయినట్లుగానే అనుకున్నారు వాళ్ళు కానీ తరువాత తెలిసింది ఏమిటంటే అంతగా తగ్గించుకున్న ఏసయ్య నామము కంటే ఇప్పుడు పైనామము మరొకటి లేదు దేవునికి మహిమ కలుగునుగాక ప్రపంచానికి నా యేసు నామే శరణమైంది ఇక ఆయనను మించిన నామము లేదు అంటే యేసు అనే నామానికి ఆ పేరు ఏం బాగుందండి అందుకంటే మంచి పేరులు చాలా ఉన్నాయి కదండి అంటారేమో అది పేరు కాదు అదొక శక్తి యేసు అనే నామము ఉచ్చరిస్తున్నప్పుడు రోగాలు తొలగిపోతున్నాయి యేసు అనే నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు దెయ్యపు శక్తులు గడగడలాడిపోతున్నాయి యేసు అనే నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ప్రతి శాపము తొలగిపోతుంది మేము ఏం చేయలేదే ఏం చేయకపోవడం ఏంట్రా ఏసు ఏసు అని ఉచ్చరిస్తున్నారు కదా ఆ నామము చాలు ఆ నామే అన్ని నామముల కంటే అది ఎందుకో తెలుసా ఈ నామే అన్ని రకాల శ్రమలు చవి చూసింది అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడింది యసు విధేయత ఆయనను సిలువకు వ్రాలడేటట్లు చేసింది నీ విధేయత నిన్ను దోషిగా నిలబెడుతుంది కొన్నిసార్లు నీ విధేయత నిన్ను కొన్ని సందర్భాల్లో మనుషులందరి ముందు హేళనగా నిలబెడుతుంది నీ విధేయత నిన్ను కొన్ని సందర్భాల్లో తలదించుకునేటట్లు చేస్తుంది కంగారు పడుకో ఆ విధేయత ఒకరోజు అందరికంటే ఒక ఉన్నత స్థితికి నేను తీసుకొని రాబోతుంది నా ప్రియమైన దేవుని పిల్లలారా లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినను మీరు భయపడంతో ధైర్యం తెచ్చుకోండి ధైర్యంగా ఉండండి ఎందుకు తెలుసా ఆ శ్రమ వలన మీరు సంపూర్ణులుగా మార్చబడతారు ఆ శ్రమ వలన మీరు సహానుభవము కలిగిన వారుగా మారుతారు ఆ శ్రమ ద్వారా మీరు విధేయులుగా మార్చబడతారు ఆ శ్రమ అనుభవించిన వాడే చెప్తున్న మాట నేను సిలువ మరణాన్ని పొందేనా ఆ సిలువ మరణం ఎంత వరకు నేను తీసుకొని వెళ్ళిందంటే అందరి చేత హీనమైన మాటలు మాట్లాడే వరకు తీసుకొని వెళ్ళింది శాపగ్రస్తమైన అనుభవంలోనికి తీసుకుని వెళ్ళిపోయింది ఆ సిల్వ మరణం నన్ను కానీ ఈరోజు ప్రపంచానికి ఆయన ఒక్కడే దిక్కయ్యాడు ప్రపంచానికి ఆ నామం ఒక్కటే దిక్కయింది ఈరోజు ఆయన నామము పేరటే ఏదైనా సాధ్యమవుతుంది మరో గొప్ప సంగతి చెప్పిన నువ్వు పది గంటలు ప్రార్థన చేసినా పన్నెండు గంటలు ప్రార్థన చేసినా చివరిలో ఈ నామాన్ని అడ్డం పెట్టుకొని వెళ్ళకపోతే తండ్రి కూడా నీ మనవి అంగీకరించడు ఆ నామానికి ఆయన ఇచ్చిన ఘనతది నువ్వు తగ్గించుకొని చూడు విధేయత నేర్చుకొని చూడు శ్రమలో మూర్ఖత్వంలోనికి వెళ్ళొద్దు విధేయతలోనికి రా ఒకరోజు ఎవరైతే నిన్ను అవమాన పరిచారో వారు చూచేటట్లుగా నా దేవుడిని తలను ఎత్తుతాడు ఈ గుడ్ ఫ్రైడే ఈ శుభ శుక్రవారం రోజు నీ భారాలన్నీ ఆయన మీద వేసేసుకున్నాడు వాస్తవానికి బోన్లో నువ్వు నిలబడాలి నీకు బదులు ఆయన నిలబడ్డాడు దెబ్బలు నువ్వు తినాలి నీకు బదులు ఆయన తిన్నాడు ముఖాన ఉమ్మి నీ మీద వేయబడాలి కానీ ఆయన ముఖాన వేపించుకున్నాడు కొరడాతో వీపు దున్నబడాలి నీది కానీ ఆయన వీపు దున్నబడింది అంతటికీ కారణం ఏంటో తెలుసా మనలను విముక్తులుగా చేయడానికి విడిపించబడిన నీవు మరల పాపం వైపు పరుగులెత్తో మరల లోకం వైపు పరుగులెత్తో ఒక శాపం వైపు పరుగులెత్తుద్దు దేవుని కొరకు నీతిగా ధైర్యంగా యథార్థంగా బ్రతుకుదాం ఆయన రాబోతున్నాడు మహిమ గల రాకడ కొరకు రాజ్యము కొరకు మనము సిద్ధపరచబడదాం దయచేసి సందర్భమోకరించండి

స్తోత్రమయ్యా లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ధైర్యం తెచ్చుకోండి కంగారు పడద్దు కలవర పడిపోద్దు ఏం జరిగిపోబోతుందో ఎవ్వరు అధైర్యపడద్దు ధైర్యంగా ఉండండి నేను లోకాన్ని జయించాను నేను లోకాన్ని జయించాను జయవీరుడైన యేసును మీతో ఉన్నాను కదా ధైర్యంగా ఉండండి శ్రమల ద్వారా మనం సంపూర్ణులుగా చేయబడతాం శ్రమల ద్వారా సహానుభవము కలిగిన వారుగా మార్చబడతాం శ్రమ వలన విధేయులుగా మార్చబడతాం ఆ విధమైన ఇవ్వండి శ్రమ వలన ఒక పాటు నేర్చుకోవాలి మేము డబ్బు సన్నదిలందరూ ప్రార్థన చేసుకోండి